తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ ఇది, ముఠాలు అణిచివేసిన పార్టీ ఇది, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల కఠినంగా ఉండి కంట్రోల్ చేసిన పార్టీ ఇది, రౌడీలని వాళ్ళు లేకుండా చేసిన పార్టీ. అలాంటి పార్టీ ఈ రోజు నువ్వు వచ్చి అంటే రాజకీయ పార్టీలైనా మీరు చూసుంటారు, రాజశేఖర్ నే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాదయాత్ర చేశాడు, నేను ఎక్కడ ఇంటర్ఫీర్ కాలేది. రాజశేఖర్ రెడ్డి మీటింగ్లు పెట్టాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు, నడి రోడ్లో కాల్చేయమన్నాడు, బంగాళాఖాతంలో మారేయమన్నాడు, చెప్పులతో కొట్టమన్నాడు. నేను ఆ రోజు అనుకోనుంటే బయట రానిచ్చేవాడిని ఇతన్ని, పెద్ద మనగాడ పుడింగారు. నేను అడుగుతున్నా ఒక్క నిమిషం పని కాదా, నాకు ఒక సెకండ్ పని కాదా, అది ఓందాతనం గౌరవప్రదం. నేను ఆ విధంగా పోతే, నేను అనపర్తికి పోతే, ముందు జగ్గంపేట మీటింగ్ అయింది, ఏమి గొడవలు లేవు, అక్కడి నుంచి పెద్దాపురం పోయాం, గొడవలు లేవు, అనపర్తికి వెళ్ళాం. ఇది చూసిన తర్వాత ఇంకా లాభం లేదని మీటింగ్ క్యాన్సిల్ చేస్తారంటే, మీటింగ్కు పర్మిషన్ ఇవ్వడం వీళ్ళే, క్యాన్సిల్ చేయడం వీళ్ళే, కారణాలు చెప్పరు. అందుకే చెప్పా, ఈ పోలీసు వ్యవస్థ సైకో చెప్పని తింటున్నారు కాబట్టి నేను సహాయ నిరాకరణ ప్రారంభించాను. ఏదైతే దండి మార్చి తరహాలో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తానని 7 కిలోమీటర్లు రాత్రి నడిచి అనపర్తిలో మీటింగ్ అడ్రస్ చేశా. నా మీటింగ్ను అడ్డుకోవడానికి మీరు చూస్తే సిగ్గులేని ప్రభుత్వం, పతనావస్థలో ఉండే పోలీసు వ్యవస్థ ముందు వచ్చి అడ్డం పెట్టారు, బ్యారికేడ్స్ పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాం, తోసుకొని వెళ్ళాం. అక్కడి నుంచి పోతే వెహికల్స్ తీసుకొచ్చి, మామూలు ప్రజల వెహికల్స్ తీసుకొచ్చి మేము పెట్టమన్నారు వాళ్ళు. మాకేం సంబంధం, ఆయన వచ్చాడు, ఒక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడికి అడ్డంగా నేను ట్రాక్టర్ పెట్టినట్టే వాడిని కొట్టి ట్రాక్టర్ పెట్టిస్తారా పోలీసులు మీరు? అక్కడి నుంచి కూడా దాటుకొని వెళ్ళాం. ఇంకో ఇక్కడ మీ కార్యకర్తల్ని ప్రజల్ని లాఠీ చార్జ్ చేస్తారు, అయినా పర్వాలేదు, మీరు ఏమి చేసినా నేను సహాయ నిరాకరణ చేస్తానని అనపర్తికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత నేను ఎదురుగా అక్కడ అవరోధాలు సృష్టించారు. ఎప్పుడన్నా చూసారా మీరు అడుగుతున్న ఇవన్నీ? ఎప్పుడన్నా విన్నారా మీరు ఇవన్నీ? మాలాంటి రాజకీయ నాయకులకి ప్రజలు లేకపోయే హక్కు లేకపోతే సామాన్య ప్రజానికి మీరు ఒక లెక్క వీడికి.